దానివమితే డబ్బులు ఎట్లుతున్నాయో మీకు తెలుసు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎట్లొతుందో మీకు తెలుసు ఏ విధమైన ప్రజా సంక్షేమం ఉన్నదో మీకు తెలుసు ఇలా బీసీ బిడ్డలకు ఎవరైతే మీద పెట్టుకుని వ్యాపారం చేసుకునే పూసవేర్లు కావచ్చు ఇంకోలు కావచ్చు విశ్వకర్మలు కావచ్చు రజక సోదరులు కావచ్చు నాయి బ్రాహ్మణ సోదరులు కావచ్చు వాళ్ళకు లక్ష లక్ష రూపాయలు ఇచ్చి మోడర్న్ సెలవులు పెట్టిస్తూ ఉన్నాం అద్భుతమైనటువంటి సెలవులు నాకు కూడా వస్తూ ఉన్నాయి ఇవన్నీ మీకు కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి ఎవరన్నా ఎప్పుడన్నా చరిత్రలో ఆలోచన చేసినరా వీటి గురించి పట్టించుకున్నారా నేలవిడి సామి చేసినట్టుగా డైలాగులు చెప్పి ఉపన్యాసాలు చెప్పి పిచ్చిలేపోయింది తప్ప బేసిక్ ప్రజల యొక్క బాధలు ఏందని పట్టుకున్న వాడు కూడా లేకుండే ఆ పద్ధతిలో మనగా ఆయన కూడా పుణ్యాత్ముడు కాంగ్రెస్నైనా పాదయాత్ర చేసి ఆయన చెప్తాడు సూర్యాపేటకు కాళేశ్వరం నీళ్ళతో నేను నిరూపిస్తారంట నిరూపించేదని బొంద ఎడో కనబడతాయి ఏ ఊరికి పోయినా కానీ కాలువలపడిన నీళ్ళేనా కొన్ని ఊళ్ళో నచ్చిందా మరి ఎక్కువ అవుతుంది సార్ కాలువ బంజేయమని అడిగే పరిస్థితి కడిగిపోతా ఉంది సంవత్సరం పొడుగుతా ఎక్కడ ఎక్కడ పెన్పాడ మండలంలో రావిచెరువు ఎక్కడ కాళేశ్వరము ఎక్కడ శ్రీరామ్ సా నాలుగు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడ రావిచెరువు నిడుతూ ఉంది బ్రహ్మాండంగా అంటే వట్టిగానే ఇవి అగాధమే వస్తాయా నీళ్ళు ఈ విధంగా రైతులకు సాగునీరు కానీ ప్రజలందరికీ మంచి నీళ్ళు ఇదే కాంగ్రెస్ రాజ్యం ఒక్క ఛాన్స్ ఇమంటారు కాంగ్రెస్ వాళ్ళు ఇదే కాంగ్రెస్ రాజ్యంలో ఇదే సూర్యాపేట పట్టణంలో ఎన్ని అలర్జీ బీమాలు వస్తుంటే మూసి మురికి నీళ్ళు తాకుంటా మూసి మురికి నీళ్ళే తాగిచ్చారు దశాబ్దాల తరబడి కానీ ఎన్ను ఆలోచించలే ఇలా బ్రహ్మాండంగా పాలదార లాంటి మిషన్ భగీరథ ద్వారా అద్భుతమైనటువంటి మంచినీళ్ళు వస్తూ ఉన్నాయి